సిరిసిల్ల పట్టణ శివారులోని బతుకమ్మ ఘాట్ సమీపంలో చెక్ డ్యాం వద్ద మానేరు నీటిలో మునిగిపోయి చనిపోయిన వ్యక్తి కుటుంబానికి వెంటనే 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేసి ఆదుకోవాలని సిపిఎం నాయకులు ముషం రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణ శివారులోని బతుకమ్మ ఘాట్ సమీపంలో చెక్ డ్యాం వద్ద మానేరు వాగులో పడి చనిపోయిన గున్నాల నరేష్ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేసి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ డిమాండ్ చేశారు. గున్నాల నరేష్ మానేరు వాగులో పడి చనిపోయిన ప్రాంతాన్ని సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం రోజున పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి మృతి చెందడంతో అతని కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుపోయిందని, వెంటనే అతనికి కుటుంబానికి చెక్ డ్యాం కాంట్రాక్టర్లతో పాటు ప్రభుత్వం తగిన నష్టపరిహారం చెల్లించే వరకు సిపిఎం పోరాటం చేస్తుంది అని తెలిపారు. కాగా డ్యాం నిర్మాణాన్ని వేగంగా నిర్వహించడంలో విఫలమైన కాంట్రాక్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకొని కొత్త వ్యక్తులకు కాంట్రాక్టు అందజేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు మోర అజయ్, శ్రీపతి ముని, ముషం శంకర్, ఆసామల సంఘం అధ్యక్షులు సిరిసిల్ల రవితో పాటు చీరాల అశోక్, మండల రాజు, గోవింద్ కనకయ్య తదితరులు ఉన్నారు. ఇక్కడ మానేరు వాగులో ప్రమాదానికి గురై మరణించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ కుటుంబ సభ్యులు మానేరు వాగులో సరదాకు పిల్లలు అందులో వెళ్తే అక్కడ గుంతలు కనపడకపోవడం వల్ల పిల్లలను మునగడం జరిగింది. వాళ్ళని కాపాడడానికి వెళ్ళినటువంటి నరేష్ మరణించడం జరిగింది. ముఖ్యంగా ఈ మానేరు వాగు ఇక్కడ చెక్ డ్యామ్ తెగిపోవడం వల్ల ఇక్కడ కయ్యలు ఏర్పడే పరిస్థితి అయితా ఉన్నది. మరి గత సంవత్సరం కూడా 6 మంది పిల్లలు ఇక్కడ చనిపోవడం జరిగింది. మరి అప్పుడు పెద్ద ఎత్తున ఈ సంఘటన మొత్తం రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినా కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి మరి చీమ కుట్టడమే లేదు. మరి ఇక్కడ ఈ చెక్ డ్యాం వద్ద రక్షణ ఏర్పాట్లు కూడా చేయడం జరగలేదు. దాని ఫలితంగానే ఈరోజు గున్నాల నరేష్ అనే కుటుంబం ఇక్కడ మరణించడం, నరేష్ అనే వ్యక్తి మరణించడం జరిగింది. మరి దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్ ప్రభుత్వమే వహించవలసిందని మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణం వెంటనే గున్నాల నరేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని, తక్షణమే 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. దాంతోపాటు గత 2-3 సంవత్సరాలంతా ఈ చెక్ డ్యామ్ నిర్మిస్తారని కాలయాపన చేస్తూ ఈ దీని నిర్మాణం నాణ్యత లోపం వలన ఈ చెక్ డ్యామ్ నిర్మాణం జరగలేదు. దీనివలన ఇక్కడ ప్రమాదాలు గురవుతున్నాయి. అలాంటి దాని మీద ఇక్కడ నిర్మిస్తున్న కాంట్రాక్ట్పై చర్యలు తీసుకోవాలి. ఆయన కాంట్రాక్ట్ రద్దు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ చెక్ డ్యామ్ వలన మా ఊరికి వచ్చిన ఉపయోగం లేదు. దీనివలన ఇక్కడ ఉన్న ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కానీ మరి దీనికి ఇక్కడ ఉన్న దీనికి ఇక్కడ నీటి నిల్వలు జరుగుతలేవు. మరి దీనికి ఎందుకు నిర్మిస్తున్నారో ప్రభుత్వం తెలపాలి. మరి దీనివల్ల ఒకటైతే ప్రయోజనం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న మా సిరిసిల్లకు సంబంధించిన ఉష్క అయితే మొత్తం ఇక్కడ దొంగలు ఎత్తుకోపోయేందుకు వాళ్ళది అవకాశంగా ఏర్పడుతుంది. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడతా ఉన్నాయి. ఈ నీళ్ళు వచ్చే టైంలో ఆ గుంతలు దానిలో నీళ్ళు వచ్చి ఏర్పడకపోవడం వల్ల ఈ ప్రజలు అక్కడ చిన్నగా గుంత అనుకొని లేకుండా అక్కడ గుంత లేదనుకొని వెళ్ళి ప్రమాదాలకు గురే పడుతుంది. ఇది ఒక పక్క ఈ చెక్ డ్యామ్ నిర్మించడం వల్ల ఉష్క ఎత్తుకపోవడానికి ఉపయోగపడింది తప్పించి నీళ్లు నిలవడానికి ఉపయోగపడతలేదు. కాబట్టి ఇది ప్రభుత్వం ఆలోచించాలి. ఏ వెంటనే ఇది దీని వలనే ఇక్కడ ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి దీని బాధ్యత వహించి గున్నాల నరేష్ కుటుంబానికి ప్రభుత్వం మంత్రి కేటీఆర్ గారు స్పందించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని, అదేవిధంగా చెక్ డ్యామ్ నిర్మిస్తున్నటువంటి కాంట్రాక్ట్పై చర్యలు తీసుకోవాలి. తక్షణం ఆయన కాంట్రాక్ట్ రద్దు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను నిన్నటి రోజు గున్నాల నరేష్ అనే ఆసామి ప్రమాదానికి గురై నిన్న మానేరు వాగులో మరణించడం జరిగింది. అతనికి పాపం 4 నెలల పిల్ల బిడ్డ, 2 నెలల పిల్లవాడు ఇవాళ రోడ్డున పడ్డారు పాపం. ఈ ప్రమాదానికి కారణం ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు, ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు, వాళ్ళది నిర్లక్ష్యంతో ఇవాళ మా ఆసామి అనేటువంటి చనిపోవడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కానీ రెడ్ అలర్ట్ కానీ ఇక్కడ కానీ మొత్తం మన ఏది కానీ ఇక్కడ రక్షణ వలయం కానీ ఏర్పాటు చేయలేదు. దాని అక్కడికి వెళ్ళి ఇక్కడ చిన్న గుంతలే ఉండే కావచ్చు అని చెప్పి పిల్లలు వచ్చి ఆడుకుంటారు పోతూ ఉంటే ఆ పిల్లల్ని రక్షించబోయి గున్నాల నరేష్ అనే పిల్ల అని వాళ్ళని రక్షించి ఈయన లోపలికి పోయి చనిపోవడం జరిగింది. కాబట్టి ఆయన కుటుంబం రోడ్డున పడ్డది. ఆయనకు కాంట్రాక్టర్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ 25 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి మేము ఆసామ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాపం ఇప్పుడంటే ఈ రకంగా ఇప్పుడు వర్షాకాలం స్టార్టింగ్ లోపలికి ఇట్లా అయింది. దీని గురించి రక్షణ ఏర్పాటు చేసి ఇదంతా మొత్తం ఇక్కడ రక్షణ ఏర్పాటు చేసి పోలీసులకు కాపాలు చేసి ఇంకో ప్రమాదం జరగకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇక ముందైనా తగు చర్యలు తీసుకొని అధికారుల మీద, ఈ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకొని దీన్ని రక్షణ వలయం ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. కాబట్టి ఈ చెక్ డ్యామ్ కూలిపోయింది. ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉన్నా కానీ ఆయన రద్దు చేయలేరు. ఆయన కాంట్రాక్టర్ మరి గురించి ఆ రకంగా చర్య తీసుకుంటే మాకైతే అర్థమైంది లేదు. ఈ ఉసుకే తీసి ఇంతగానం గుంతలు ఏర్పడడానికి కారణం కాంట్రాక్టర్
కాబట్టి కాంట్రాక్టర్ నుంచి తగు చర్యలు తీసుకొని ఆయన వెంటనే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఆయన కుటుంబం రోడ్డు పడకుండా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఆసాల సంఘం తరఫున మేము ఏడిఎంస్గా విన్నపం చేస్తున్నాం. దయచేసి మీరు సార్ గారు ఈ ప్రమాదాలు జరగకుండా ఒక్కోసారి మనిషి రేపారు మధ్యలో ఇద్దరు ముగ్గురు మీదకాల ముసలు చనిపోయారు. అలా నిన్న గుణాల నరేషన్ అంటే ఆయన ప్రమాద చనిపోయాడు. కాబట్టి మీద దీని మీద చర్య తీసుకొని ఆయన కుటుంబం రోడ్డు పరు కాకుండా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసి ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. నిన్నటి సాయంత్రం రోజున వచ్చి ఇక్కడ నీటి యొక్క లోతు తెలియక ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఈ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ యొక్క నిండు ప్రాణాలు కూడా పోవడం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకు ముఖ్యంగా కొన్ని సంవత్సరం కూడా ఇక్కడ కారు వచ్చిన కారు కూడా చనిపోవడం జరిగింది. ఈ యొక్క గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యం, ప్రధానంగా కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల మనకి ఈ యొక్క నిండు ప్రాణాలు పోవడం జరుగుతుంది. కావున దయచేసి మీరు గవర్నమెంట్ మేము విన్నపించేది ఒకటే, ఒక కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చట్టపరమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క నరేష్ గారు ఎవరైతే ఉన్నారో చేనేత ఆసామి అతనికి కాంపెన్సేషన్ కింద 25 లక్షల ఎక్స్రేషియా ప్రభుత్వం తరఫు నుంచి సహాయం అందించాలని చెప్పేసి మేము ఆసమ్మ సమన్వయ కమిటీ పక్షాన కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎటువంటి ప్రమాదాలు ముందు జరగకుండా శాఖాపరమైనటువంటి పూర్తి నిరుపేద కుటుంబం వాళ్ళు భార్య పిల్లలతో సహా తల్లి తమ్ముడు అందరూ కూడా అతను లేకపోయేసరికి పెద్ద దిగిపోయేసరికి రోడ్డు మీద పడ్డారు. అదేవిధంగా ఈ యొక్క కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం తరఫున దయచేసి అయ్యా కేటీఆర్ గారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్లాలో యొక్క మీరు అభివృద్ధి చేస్తున్నటువంటి విషయాలు ఎంతైతే ఉన్నాయో దానికంటే ఇక్కడ వాగు లోపల ప్రాణాలు పోయేటువంటి కూడా విలువైన ప్రాణాలు పోతున్నాయి. దయచేసి మీరు చూసి యొక్క ప్రమాదాలను నివారించి ఇక్కడ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి మళ్ళొక ప్రాణం నిండు ప్రాణం పోకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా ఈ యొక్క గుణాల నరేష్ గారి కుటుంబానికి వాళ్ళ కుటుంబం రోడ్న పడకుండా ప్రభుత్వం తక్షణ సహాయం కింద 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పని సిరిసిల్ల ప్రజల పక్షాన అదేవిధంగా సిరిసిల్ల ఆసమ్ల సమన్వయ కమిటీ పక్షాన మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. దయచేసి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చట్టపరమైనటువంటి శాఖపరమైనటువంటి చర్యలు మీరు తీసుకోవాలని కేటీఆర్ గారిని మేము మా సిరిసిల్ల ప్రజల పక్షాన కోరుతా ఉన్నాము. ధన్యవాదాలు. ప్రభుత్వం ఏంటని ఆదుకోవాలి. నిన్న మానేరు వాగులో పడి చనిపోయిన గుణాల నరేష్